అందరికీ చేపేము నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మా తన మీడియా ఈ వీడియోని ఎక్కువ మంది చూసే విధంగా ఏం చేస్తే బాగుంటుందో చేయండి షేర్ చేస్తారా లేకపోతే దీన్ని రిఫర్ చేస్తారా వాట్సాప్ గ్రూపుల్లో పంపిస్తారా పంపించండి ఎందుకంటే ఈ వీడియో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కులానికి చెందిన మతానికి చెందిన ప్రతి ఒక్కరు చూడాలని నా ఆకాంక్ష అండి అయితే మీరు తమ్మినే చూసే ఉంటారు ఈ సినిమా చూడని వాడు వ్యాధవా అని పెట్టాను ఎక్కనైనా అంటే ఇప్పటివరకు ఆ సినిమా గురించి తెలియని వాళ్ళు చూడరు ఓకే కానీ ఈ వీడియో నేను చెప్పిన తర్వాత కూడా ఆ సినిమా చూడడం ఎవడన్నా ఉంటే వెదవాని తమ్మేలు పెట్టడం జరిగింది జనరల్గా డౌట్ రావచ్చు ఎవడన్నా సినిమాలు చూసేవాడిని ఎదవంటారు కానీ సినిమా చూడకపోతే ఎదవంటున్నాడు రాయషు అని అంటే అలాంటి బలమైన మాట మాట్లాడైనా సరే ఈ సినిమా ఎలాగైనా అందరూ చూసే విధంగా చేయాలనేది నా కోరికండి ఈయన పేరు ఉదయనిధి స్టాలిన్ మన పక్క రాష్ట్రమైన తమిళనాడు స్టాలిన్ సీఎం స్టాలిన్ గారు అబ్బాయి ఈయన సినిమా తీశాడు ఇక్కడ సినిమాలుగానే సీఎం కొడుకు సినిమా తీసాడు అంటే వాళ్ళ పార్టీ కోసము లేకపోతే అతని కోసం వాళ్ళ నాన్న కోసము వాళ్ళ తాత కోసమో ముత్తాత కోసం చెప్పుకుంటాడేమో వాళ్ళ గొప్ప వాళ్ళ డప్పు ఏమైనా కొట్టుకుంటాడేమో అని ఏపీ ప్రజలందరికీ ఫస్ట్ డౌట్ వచ్చింది ఎందుకంటే ఇక్కడ మన జగన్ గారు అదే చేస్తారు కదా జగన్ గారు సినిమాలు తింటారు ఆ సినిమాలో వాళ్ళ నాన్న డప్పు ఆయన డప్పు అలాగే వాళ్ళ డబ్బాలు కొట్టుకునేది తీసుకుంటాడు ఇక్కడ సీఎం కానీ అక్కడ సీఎం సినిమా తీసాడు అంటే మరి అదే అనుకుంటాం అయితే మీరు అడగొచ్చు రాయచూర్ సినిమాల గురించి ఎందుకు మనం ఏదో చైతన్యం ప్రజలు చైతన్యం చేసే పని కదా ప్రజల్లో చైతన్యం రగిలించాలి కదా నువ్వు సినిమాల కోసం ఎందుకు వాడుతున్నావు అని అనొచ్చు అయితే నేను చెప్పే పాయింట్ సూట్గా అర్థం చేసుకోండి అత్యంత బలమైన మీడియా ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది సినిమా మాత్రమే సినిమా ద్వారా మంచి అన్న జరుగుతుంది చెడు అన్న చేయొచ్చు ఉదాహరణకు మీకు కొన్ని సినిమాలు చెప్తాను మొన్నే ఆరు వందల కోట్లు ఎట్టి ఆది పురుషుల సినిమా తీశారు ఏమంటే ఆ సినిమా ఎందుకు తీశారు రామాయణం తెలియని వాళ్ళు ఎవరున్నారు శ్రీరామచంద్రుడి గురించి సీతాదేవి గురించి రావణాసురుడి గురించి తెలియని వాళ్ళు ఎవరున్నారు అందరికీ తెలుసు అయినా కూడా ఎందుకు తీశారు అంటే ఆ సినిమా మళ్ళీ ఆ రామాయణాన్ని శ్రీరాముడి క్యారెక్టర్ని ప్రజలందరికీ ఇప్పుడు లేటెస్ట్ హీరోయిన్ ప్రభాస్తో చెప్పించాలి సో చెప్తే దానివల్ల ఏమవుతుంది రాముడికి ఉన్న అంటే ఆ భక్తి కావచ్చు క్రేజ్ కావచ్చు ఏదో ఖచ్చితంగా పెరగాలనే ఉద్దేశంతోనే ఆరు వందల కోట్లు పెట్టి తీశారు మొన్నటికి మొన్న కాశ్మీర్ ఫైల్స్ అనే ఒక సినిమా వచ్చింది అందులో వాళ్ళు అబద్ధం చెప్పారో నిజం చెప్పారో పక్కన పెడదాం కానీ ఆ సినిమా కొన్ని వందల కోట్లు కలెక్ట్ చేసింది ఎప్పుడో కాశ్మీర్లో ఏదో జరిగింది అనేది ఇప్పుడు చెప్పడం ద్వారా ఒక వర్గం మీద ద్వేషం రగిల్చారో లేదా ఇంకో వర్గం మీద ప్రేమ రగిల్చారో ఏది చేసినా కూడా సక్సెస్ అయింది ఆ సినిమా అలా మీరు ఏదైనా తీసుకోండి ఇప్పుడు జగన్ గారు ఎత్తున యాత్ర వ్యవ యాత్ర టూ యాత్ర వన్ యాత్ర టెన్ ఇలాంటి సినిమాలన్నీ కూడా ప్రజలను చైతన్యం చేయడం కోరికేనండి ఠాగూర్ సినిమా చూడండి ఆ సినిమా చూసిన తర్వాత లంచం తీసుకునే ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారి కూడా సిగ్గుపడతాడు సినిమా అనేది ప్రజల్లో చాలా ప్రభావితం చేస్తుంది దానిలో భాగంగానే ఈయన ఓ సినిమా తీశాడు జనరల్గా ఈయన గురించి చెప్పాలంటే ఇతను ముందు చూసినప్పుడు ఓకే ఓకే అనేది ఒక సినిమా వచ్చిందండి దానిలో హన్సిక హీరోయిన్ హన్సిక అప్పుడే టాప్లో ఉంది ఆ దాంట్లో ఈయన హీరో ఈయన అప్పుడు చూసినప్పుడు ఏంటి అసలు మనిషి బాగలేదు హీరోలా లేడు ఇతను ఎలా హీరో అయిపోయాడు అది కూడా టాప్ హీరోయిన్ తోటి అని ఆలోచించినప్పుడు ఇలా స్టాలిన్ గారు అబ్బాయట అన్నారు ఓహో అంటే బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని ఎవరు పడతాడు వచ్చేస్తాడు ఎవరు పడితే వాళ్ళని హీరోలుగా యాక్సెప్ట్ చేసేయాలి ఇదేం దారిదే ఇదేం బాబు అనుకున్నాను కానీ ఒక వ్యక్తిని తన మొహాన్నో తన ఫిజిక్నో ఇంకో దాన్నో చూసి అతని హీరో కాదా అని మనం నిర్ణయించకూడదండి అతన్ని లోపల ఒకటి ఉంటుంది దాన్ని ఆత్మ అంటారు కొంతమంది మనసు అంటారు రకరకాలుగా ఏదో అంటారు అది అది మంచిదైతే అతని హీరో అది చెడ్డదైతే అతను వెళ్ళను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే నాకు తెలిసి భారతదేశంలోనే ఇతను మించిన హీరో లేడు నా మనసులో ఇది నా అభిప్రాయం ఎందుకు ఇతను మించిన హీరో లేడు ఇతను తీసిన సినిమా ఏంటి ఆ సినిమాలో కథ చెప్పాడు దాన్ని ఇప్పుడు నేను నేనెంత ఇంట్రెస్ట్గా ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఈయన తీసిన సినిమా ఏంటంటే నాయకుడు అని ఒక సినిమా వచ్చిందండి ఈ మధ్య నాయకుడు అద్భుతమైన సినిమా ఉదయనిది స్టాయిల్ అంటే అతను సాధారణమైన హీరో మాత్రం అనుకున్నారేమో అతను ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి స్పోర్ట్స్ మినిస్టర్ట శాఖ మంత్రి అది మాత్రమే కాదండి స్టాలిన్ గారికి కొడుకు ఒక సీఎం గారి కొడుకు ఇంకో సీఎంకి మనవడు కరుణానిధికి కరుణానిధి అంటే తమిళనాడు చరిత్రలో కరుణానిధి ఖచ్చితంగా సగం పేజీలు అలాంటి వ్యక్తి మనవడు అలాంటి వ్యక్తి సినిమా తీసాడు దేని మీద వాళ్ళ తాత ముత్తాతల గురించో లేకపోతే వాళ్ళ వంశం గురించి చెప్పుకోవడానికి కాదు రిజర్వ్ కాన్స్టిట్యున్సీల్లో ఎస్సీ ఎమ్మెల్యేలు వాళ్ళ పరిస్థితి ఎలాగుంది వాళ్ళని ఎంత నీచంగా చూస్తున్నారు అలా చూడకూడదు అని ఒక అధికార పార్టీలో ఒక అధికారంలో ఉన్న సీఎం కొడుకు ఒక మంత్రి సినిమా తీశాడు ఎక్కడ మన పక్కన ఉన్న తమిళనాడులో ఇది ఎక్కడో అనుకున్నారు కనుక తమిళనాడులో అంత చైతన్యవంతులు ఉంటే పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఒక మంత్రి చేసే పని చూడండి ఎంత దరిద్రంగా ఉందో ఖచ్చితంగా అందరు చూడాల్సిందే ఇక్కడ కులం గురించి ఎవరు ఆలోచించకండి ఓసీల గురించి ఆ సినిమాలో ఉంది అలాగే ఎస్సీల గురించి కూడా ఉంది సో ఏం చేయాలి ఓసీలు ఎలా ఉండాలి ఎలా ఉంటే మంచివాళ్ళు అంటారు ఎస్సీలు ఎలా బిహేవ్ చేయాలి అనేది రెండు కూడా చాలా సూపర్గా చర్చించాడు ఆయన ఆ సినిమా గురించి క్లియర్గా చెప్తాను మీకు అయితే మనం ఈ సినిమా కన్నా ముందు ఈయన ఇంకో సినిమా తీశాడు ఇది అంటే తమిళ పేరుతోనే రిలీజ్ చేశారు నీంజుకు నీది అని ఒక పేరుతో రిలీజ్ చేశారు ఇది ఇది దీనికి అర్థం హృదయానికి న్యాయం అనేదో వస్తుంది నేను గూగుల్లో కొడితే అంటే న్యాయం జరిగింది మనసుకి న్యాయం జరిగింది ఈ సినిమా చూసినా కూడా పిచ్చకపోద్ది అసలు ఎలాంటి పాయింట్ చెప్పాడు ఇప్పుడు జనరల్గా ఒక ఎస్సీ సంబంధించిన వ్యక్తులు ఉన్నారండి వాళ్ళు ఏమైనా హీరో కానీ లేకపోతే డైరెక్టర్ కానీ ఉండి ఆ కులం గురించి తీసుకున్నారంటే అర్థం ఉంది కానీ ఈయన ఎస్సీ కాదు అలాంటి వాళ్ళు తెలుగులో కూడా ఉన్నారు తెలుగులో లేరంట్లే దాసరి నారాయణరావు గారు తోపు క్యాండిడేట్ ఆ టైంలోనే పేర్లు వెనకాల తోకలెందుకు ఊర్లు చివర మా పాకలు ఎందుకు అని చెప్పి అది కూడా అగ్రవర్ణం నుంచి వెళ్ళిన వ్యక్తి ఆధిపత్య కులం నుంచి వెళ్ళిన వ్యక్తి ఎస్సీల సైడు ఎస్సీ ఎస్టీల సైడ్ తీసుకుని అంత న్యాయంగా ఆయన సినిమాలు తీశాడు ఆర్ నారాయణమూర్తి గారు దురదృష్టం ఏంటంటే దాసనారాయణరావు గారి సినిమాలు సోపర్ ఓపర్ రిట్ అయిపోయి నారాయణమూర్తి గారి కూడా సోపట్ ఓపర్ అయ్యి కానీ ఇప్పుడు ఎవరు చూడట్లేదు ఇక్కడైతే కనీసం ఏ డైరెక్టర్ కానీ ఏ హీరో కానీ ఇలాంటి క్యారెక్టర్ ఒకటి వేయాలంటే వంద సార్లు ఆలోచిస్తారు వంద సార్లు ఆలోచించకుండా నేను ఈయనని చెప్పేస్తాను ఆ ధైర్యం ఎవరు చేయరు అలాంటి ధైర్యం చేసిడండి ఈయన వీలైతే ఈ సినిమా కూడా చూడండి ఇక ఈ ఈ సినిమా పాయింట్కి వద్దామండి ఈ సినిమా స్టార్ట్ అయిన వెంటనే జనరల్గా చాలామందికి కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది కొంచెం జుగుప్సగా అనిపిస్తుంది చిరాకు వస్తుంది ఎందుకు వస్తుంది అంటే ఈ సినిమాలో హీరో పందులు పెంచుకుంటూ ఉంటాడు పందులను పెంచుకునే క్యారెక్టర్ ఎత్తావా మీరు ఎవరినైనా అడగండి హీరోల్ని ఎవరైనా ఎత్తారేమో పైగా ఈ సినిమా ప్రొడ్యూసర్ కూడా ఈయనే వేరేవాడెవడో ప్రొడ్యూస్ చేసి ఈయన హీరోగా పెట్టుకుని ఈయనకు డబ్బులు ఇవ్వడం కాదండి ఒక మంత్రి ఒక ఒక క్రీడల శాఖ మంత్రి ఆయనే ప్రొడ్యూసర్గా ఉండి ఒక సీఎం గారు అబ్బాయి అయ్యుండి ఉండి ఇలాంటి సినిమా తీశాడు పందులను మేపుకునే క్యారెక్టర్ ఎస్సీలు అనగానే ఒకవేళ గతంలో కొంతమంది ఇప్పటికీ కొంతమంది పందులు మేపుతున్నారు సో ఈ పందులు మేపుకునే క్యారెక్టర్ ద్వారా రెజోర్డ్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కొడుగ్గైని యాక్ట్ చేశాడు ఈయనేమో ఏమో ఈయన మేపడం మళ్ళీ పందుల్ని తండ్రి మేపడం ఈయనకే ఇష్టం ఈయన మేపుతూ ఉంటాడు ఆ సినిమా మనం చూసినప్పుడు ఈ పందుల్ని మన జనరల్గా ఇప్పుడు ఎక్కడ ఎక్కడ కనపడతలేదు నల్ల పందులు ఆ పందులను చూసినప్పుడు మనకు ఒక రకమైన జుగుప్స్ కలిగి కలుగుతుంది ఏంటిది పందులు పెట్టారు ఇదేంటి ఇదేంటిదని ఎస్సీలు కూడా ఎంతో కొంత అవమానంగా ఫీల్ అయ్యే పరిస్థితి ఉంటుంది ఇదేంటి అంటే ఎస్సీలు అంటే పందులు మెప్పుకునే వాళ్ళ ఏంటి ఎలా చూపించారు ప్రతి చోట్లో కూడా అంబేద్కర్ ఫోటో ఉంటుంది ఈ సినిమాలో ఇక మనం స్టోరీ లైన్కి వెళ్దామండి స్టోరీ లైన్కి వెళ్తే ఈయన ఎస్సీ రాజకీయ నాయకుడికి సంబంధించిన కొడుకు అప్పటికి ఆయన ఎమ్మెల్యే కాదు గోడివేలు గారు ఎమ్మెల్యే కాకుండా ఒక చోట మోట నాయకుడికి ఎదుగుతుంటాడు ఈ టైంలో ఈ క్రోడ్తో పాటు మరో ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి వెళ్తూ వెళ్తూ అక్కడ ఒక నుయ్య కనిపిస్తుంది మరి ఆ నూతులో ఈత కొడదామా అనుకుని మాట్లాడుకుని వీళ్ళ ముగ్గురు ముగ్గురు నలుగురు ఆ నూతులోకి దూకి ఈత కొడతా ఉంటారు ఈత కొడతా ఉంటే అక్కడికి ఒక అతను సైకిల్ మీద వచ్చి ఆ వచ్చినోడు వృద్ధుడు అంటే ముసలోడు ఆ ముసలోడు చూసి సైకిల్ వేసుకుని వెళ్ళి మరో ముగ్గురు ముసలాళ్ళు అక్కడ ఏదో ఆట ఆడుకుంటూ ఉంటారు ఏదో పులి మేకట వాళ్ళతో చెప్పారు ఆ పందులు వాళ్ళు మళ్ళీ వచ్చి మన నూతులో స్నానం చేస్తున్నారు రాని వెంటనే ముగ్గురున్న ముసలోళ్ళు కూడా అంటే అక్కడ ముసలోళ్ళు ఎందుకు పెట్టాడు అంటే వాళ్ళ భావాలు ఇంకా పూర్వకాలంలో ఉండిపోయాయి వాళ్ళే ఇంకా ఈ కులాల మత మతాల వివక్షలో ఉన్నారు మేము పెద్దోళ్ళు వాళ్ళు చిన్నోళ్ళు అనే ఆ విషయం ఆ పాయింట్ చెప్పాలనుకున్నాడు ఎవరో ఉదయనిధి స్టాలిన్ ఆ నలుగురు ముసలోళ్ళు వచ్చి ఆ పిల్లలు అందులో ఈత కొడుతూ ఉంటారు కదా నూతులు రాళ్ళు తీసుకుని రాళ్ళు ఇచ్చి కొడతారండి ఆ సీన్ అసలు హృదయ విధారకంగా ఉంటుంది ఎన్నో చాలా చోట్ల జరిగే ఉంటుంది అది నిజంగా కూడా రాళ్ళు ఇచ్చుకుని కొట్టి అందులో ఈ హీరో ఒకడే పాపం బయటకు వచ్చి తప్పించుకుని పారిపోతాడు మిగిలిన ముగ్గురు పిల్లల్ని రాళ్ళు ఇచ్చి కొట్టి చంపేస్తాడు అత్యంత హృదయారకంగా ఉంటుంది సీన్ అది ఇక్కడ హీరోని బాగా కలిచేస్తుంది అది అంత దారుణం జరిగింది సరే అని వాళ్ళ నాన్న మరి అప్పటికే చిన్న చోటమోట రాజకీయ నాయకుడు కదా వాళ్ళ నాన్నకి చెప్తాడు వీళ్ళ నాన్న ఏం చేస్తాడు ఇతను నిజాయితీ పొరుడే రాజకీయ నాయకుడు మళ్ళీ ఇప్పుడల్లా ఆడేడు డబ్బులు ఎత్తానంటున్నాను లేకపోతే ఇంకోటి ఇంకోటి కాళ్ళకే రకం కాదు నిజాయితీ పొరుడే కానీ బలం సరిపోదు అప్పుడు ఈయన ఏం చేస్తాడు ముగ్గురు పిల్లల్ని చంపేశారా అని చెప్పి అక్కడున్న ఎవరైతే ఆ పెత్తందారి నాయకుడు ఎవరు ఉంటాడు కదా వాడు దగ్గరికి వెళ్తాడు వెళ్ళి చూడండి ఎంత దారుణం ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలి ఖచ్చితంగా వాళ్ళ మీకు కేసు పెట్టాలని చెప్పి గట్టిగా వాదిస్తాడండి గట్టిగా వాదిస్తే ఆ రాజకీయ నాయకుడు ఏం చేస్తాడు తెలుసా అరే బాబు చాలాసార్లు చెప్పారు అందులోకి వెళ్ళి దోకొద్దురా చేయొద్దరని ఇప్పుడు కనుక మనం ఈ సైడ్ తీసుకుంటే ఇది అసలు రిజర్వ్ నియోజకవర్గం కదా మన ప్రతిపక్షం వచ్చి ఈ ఎవరైతే కొట్టు చంపేశారో ఆ కులాన్ని అంటే ఆ ఓసీ కులాన్ని వాళ్ళు వేసుకుంటారు వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేసేస్తారు సో ఇక్కడ ఉన్న ఓసీ ఓట్లన్నీ కూడా వాళ్ళకి పడిపోతాయి మనం ఓడిపోతాం కాబట్టి ఈ ఎలక్షన్ టైంలో మనం ఇది చేయకూడదు ఇక్కడ మనం వాళ్ళ మీద కేసులు పెట్టకూడదు అంటే ఆ రాజకీయ పరిస్థితులు చెప్తున్నాను నేను అంతా కూడా చాలా ప్రాక్టికల్గా అనిపిస్తుందండి మనకి ఎవరిది పూర్తిగా తప్పు ఉన్నట్టు అనిపించదు కానీ అందరు తప్పు వల్ల జరిగే అన్యాయం ఏంటో తెలుస్తుంది సో ఎప్పుడైతే ఏం చెప్పాడు ఇతను ఇంక తప్పదు కాంప్రమైజ్ అవుతాడు కాంప్రమైజ్ అయ్యి పిల్లల్ని తీసుకెళ్ళి ఇచ్చేస్తే హీరో కోపం నాన్న మీద నువ్వు పెద్ద రాజకీయ నాయకుడు అనుకున్నాను నువ్వు ఎలా చేస్తావని చెప్పి ఇంట్లోంచి మారిపోయినట్టు చూపిస్తారు మనకి అయితే ఇక్కడ ఇతన్ని అక్కడ ఒక ఓసీ కులానికి చెందిన ఒక గురువుగారు ఉంటారు అంటే ఫైట్ మాస్టర్ అనమాట ఆయన ఆయన చేరతేస్తాడు అంటే ఈ సినిమా కంప్లీట్గా ఓసీలందరినీ ఏదో ద్రోహులుగాను దుర్మార్గులుగాను చూపించదు ఎస్సీలందరూ చాలా గొప్పవాళ్ళు చాలా మంచోళ్ళని చూపించదు ఓసీలో ఉన్న మంచితనాన్ని చూపిస్తుంది అలాగే ఈ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో వీళ్ళు పడుతున్న కష్టాలని చాలా క్లియర్గా చాలా క్లియర్గా చర్చించారండి ఈ సినిమాలో ఈయన్ని అంతా ఆయన ఆయనకు అన్ని నేర్పించి అన్ని విద్యలు నేర్పించింది ఓసీ కులానికి చెందిన గురువుగారే ఆయన ఆ శిష్యరు పెరుగుతాడు పెరుగుతాడు కానీ వాళ్ళ నాతో మాట్లాడడం మానేస్తాడు అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి నువ్వేం చేయలేకపోయావు నాకు కాబట్టి నేను మాట్లాడడం మానేస్తున్నాను నేను ఇతను అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యే అయిపోతాడు వాళ్ళ నాన్న ఏది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో అండ్ ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో చెప్పాను కదా హీరో పందులు మెప్పుతాడని హీరో పందులు మేపుతాడు విలనేమో కుక్కలని మేపుతాడు ఫహాద్ ఫజల్ అతని కుక్కల్ని ఇతను పందుల్ని నేను అనుకున్నాను ఏటీ కుక్కలని ఆళ్ళ మేపడం పందుల్ని హీరో మేపటం అసలు ఈ రెండూ లేకుండా ఉంటే బాగుండు కదా జరిగే సినిమా చూపితే సరిపోతుంది కదా అనుకున్నాను కానీ అక్కడ డైరెక్టర్ మనతో చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే పందులు పందులు అనే దీంట్లో చాలా మైనస్ పాయింట్లు ఉంటాయండి ఏంటంటే అది చూడడానికి జుగుప్సకరంగా ఉంటుంది బురదలో దొరుకుతూ ఉంటుంది ఇంకేంటి చాలా దారుణమైన ఘోరమైన స్మెల్ వస్తూ ఉంటుంది ఎక్కడెక్కడైతే పందులను పెంచుతున్నారో ఆ ఏరియా మొత్తం దుర్గంధంతో నిండిపోద్ది చాలా దారుణమైన స్మెల్ వస్తుంది కానీ అవన్నీ నెగిటివ్ పాయింట్లు అయితే ప్లస్ పాయింట్ ఏంటి అంటే పందులు అనేది ఒక ఉపాధి అంటే పందుల్ని పెంచే వాళ్ళు ఏదైతే ఉన్నారో దాని మీద వాళ్ళు ఫుడ్ వస్తుంది వాళ్ళకి అంటే అవి అమ్మటం ద్వారా ఫుడ్ వస్తుంది పందులను పెంచేటప్పుడు కూడా దానికి ఏమో ప్రత్యేకమైన ఫుడ్ అవసరం లే మనం దాంట్లోనో అది ఇది ఏదో ఏ అడ్డమైంది ఏదేసినా కూడా అవి తినేస్తాయి అంటే పెట్టుబడి కూడా లేదు అంటే ఎస్సీలని ఆయన ఎలా చూపించాలనుకున్నాడంటే కేవలం ఉపాధి కోసం అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పందికి ఎదుటోని అటాక్ చేసే గుణం ఉండదు మీరు జాగ్రత్తగా గమనించండి పంది ఎప్పుడు కూడా ఎవరి మీద అటాక్ చేయడం ఏదో ఒకటే రకరకడ జరుగుతాయేమో కానీ కుక్కలు మనుషులు కరిచినంత దారుణంగా పందులు కరం పంది దాని పనేదా చూసుకుని వెళ్ళిపోద్ది అది ఆ కనీసం తలెత్తి పైకి కూడా చూడదు దాని పని ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతుంది చూడ్డానికి కూడా జుగుప్సాకరంగా ఉంటుంది సో ఎస్సీలకి సాదృశ్యంగా పెట్టాడు అంటే ఒకప్పుడు ఎస్సీలు అలా ఉన్నారు కాబట్టి ఎలా ఉన్నారంటే కేవలం ఉపాధి మాత్రమే ఉపాధి మాత్రమే ఎస్సీలకు ఉండేది ఎదుటోడిని అటాక్ చేయరు ఎంత బలం ఉన్నా సరే ఎదుటిని అటాక్ చేద్దామన్న క్వాలిటీ కూడా తక్కువ ఉంటుంది సో ఈ కారణంగా దీన్ని హీరోకి సాదృశ్యంగా చూపించారండి ఇక కుక్కల విషయంకి వస్తే కుక్కలను మెయింటైన్ చేయడం చాలా కష్టం ఎక్స్పెన్సివ్ కుక్కలకే ఆ పెట్టాల మెయింటెనెన్స్ అంటే ఒక్కొక్క వేలల్లో లక్షల్లో కూడా ఖర్చు అవుతుంది కుక్కలో అటాక్ చేసే లక్షణం ఉంటుంది ఎదుటి వాళ్ళని అటాక్ చేస్తుంది అది కుక్కలు అమ్ముకునే డబ్బులు సంపాదించే వాళ్ళు అంటే ఎవరు ఉండరు ప్రత్యేకంగా ఎవరో ఈ చిన్న చిన్న షాపులు పెట్టుకునే వాళ్ళు తప్ప సో ఇది ఉపాధి కాదు అండ్ ఇంకోటి ఏంటి సెక్యూరిటీ కుక్క అంటే సెక్యూరిటీ ఎప్పుడు పెట్టుకుంటారు ఇతని దగ్గర ఏదన్నా మించిపోయినంత డబ్బు ఉంటేనో లేకపోతే ఏదన్నా ఉంటేనో ఆ సెక్యూరిటీ పెట్టుకుంటారు సో కుక్క అనే దాన్ని ఈ ఈ పెత్తందారుడైన విలనకు సాదృశ్యంగా చూపించారు అటాక్ చేస్తారు దాని మీద ఉపాధి లేకపోయినా వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టించాయినా సరే అటాక్ చేసే లక్షణం ఈ సినిమాలో మనం మామూలుగా ఈ అర్థం తెలుసుకోకుండా చూస్తే ఏటి రాయేష్ అన్న పందులు సినిమా చూడమన్నాడు ఏటి పందులు గోలు ఏంటి ఏడా వాళ్ళ అమ్మగారు ఏమో చిన్న పిల్లలు ఎత్తుకోవటం హీరోయిన్ పందుల్ని చూడటం ఈ కుక్కల పందులను చంపేస్తే అక్కడేమో సెంటిమెంట్ మ్యూజిక్ పంది చచ్చిపోతే సెంటిమెంట్ మ్యూజిక్ కేటర్ బాబు ఇలా కనిపిస్తుంది స్టార్టింగ్ చూసినప్పుడు నాకు అలాగ అనిపించింది కానీ దానిలో ఉన్న అర్థాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ఏం జరుగుతుంది జా జరిగిపోతూ ఉంటుంది సినిమా స్టోరీ సినిమా స్టోరీ జరుగుతున్న ఈ క్రమంలో ఏదో చిన్న గొడవ అవుతుంది హీరోయిన్ గురించి హీరోయిన్ కూడా ఓసి కులానికి చెందిన ఈయన గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఇష్టపడుతుంది ఇష్టపడితే హీరోయిన్ గురించి గొడవ ఫైటింగ్ చేస్తాడు హీరో చేస్తే ఏంటి ఆ ఫైటింగ్ అది కూడా చెప్తాను ఎందుకు సర్దాగా మాట్లాడుకుందాం తప్పే ఉందండి ఈవిడికి ఒక కోచింగ్ సెంటర్ ఉంటుంది హీరోయిన్కి ఫ్రీ కోచింగ్ చెప్తూ ఉంటుంది అలాగే విలనాలు అన్నయ్యకి కూడా ఇంకో కోచింగ్ సెంటర్ ఉంటుంది దాన్ని అది మొత్తం కాస్ట్లీ ఈవిడెప్పుడైతే ఈ ఫ్రీ ఫ్రీ కోచింగ్ సెంటర్ పెట్టిందో విలనాలు అన్నయ్యకున్న ఏదైతే ఆ బిజినెస్ పడిపోతుందని విలనాని అన్నయ్య ఈవిడ కోచింగ్ సెంటర్ మీద అటాక్ చేపిస్తాడు అటాక్ చేస్తే అటాక్ చేసింది ఎవరో కనుక్కుని హీరోయిన్ చేస్తాడు వాళ్ళ కోచింగ్ సెంటర్ని పగల కొడతాడు వెళ్ళి ఆ విషయం అప్పుడు తెలుస్తుంది ఈ ఫహాద్ ఫజీలన్నే ఈ పెత్తందారుడికి అడుగుతాడు ఆ ఆవిడ మన చుట్టమే కదా ఎందుకు అటాక్ చేసావు నువ్వు తప్పు కదా మన వాళ్ళ మీద అటాక్ చేసుకుంటావు ఎదవా అని చెప్పి తిడతాడు తిట్టి సరే ఇది అంతా జరగడానికి కారణం ఎవరు అంటే ఇగో ఎమ్మెల్యే గారు అబ్బాయి అండి ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే కదా మన ఎమ్మెల్యే కొడుకు ఎంతసేపురా మాట్లాడితే తెలిచేద్దాం నువ్వెందుకు వాళ్ళతో గొడవ పెట్టుకున్నావు అని చెప్పి వీళ్ళందరినీ చర్చలకు పిలుపుతారు అండి మాట్లాడడానికి అసలు అద్భుతం మామూలుగా కొండద సీన్ ఇద్దరు వెళ్తారు అక్కడేమో మొత్తం ఈ ఫహాద్ ఫజుల్ బ్యాచ్ అంతా కూర్చొని ఉంటారు కూర్చొని ఉన్నప్పుడు హీరోని తమ్ముడు వచ్చి కూర్చోమంటారు కూర్చోంటే ఈ హీరో ఏమంటాడు నానా ఎమ్మెల్యే గారిని నాన్న నువ్వు ముందు కూర్చోముందంట కూర్చోంటే ఎమ్మెల్యే గారు కూర్చోరు కూర్చోపోతే ఆయన అడుగుతాడు నాన్న ఎందుకు కూర్చోట్లేదు కూర్చో నువ్వు అంటే వెళ్ళని చెప్తాడు ఫహాద్ ఫజులు మీ నాన్న కూర్చోడు నా ముందు మీ నాన్నకు అలవాటు లేదు నా ముందు కూర్చోటం నువ్వు కూర్చోవండి మరి ఆ కొడుకు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఈ ప్రజలు అనుభవిస్తూ ఉన్నాడు కదా అసలు ఎందుకు కూర్చోడు మా నాన్న కూర్చోవాలంతే అని హీరో పట్టుకుంటాడు పట్టుకుంటే అంటాడు ఎన్ని ఎంతమంది చెప్పినా మీ నాన్న కూర్చోడు ఎంతమంది చెప్పినా కూడా అంటాడు అప్పుడు హీరో అడుగుతాడు నువ్వు చెప్పావా నువ్వు కూర్చోమని చెప్పావా ఇతను అంటాడు ఆ మాట నువ్వు కూర్చో నువ్వు కూర్చోమని ఎప్పుడన్నా అన్నావా అని మా ముఖంలో కలర్లు మారిపోతాయి కలర్లు మారిపోతే లేదు తప్ప కూర్చోవాలంటే కూర్చోవాలని చెప్పేసి ఆ పడుతున్న ఆ ఘర్షణలో ఇలా అన్నీ వచ్చి కొడతాడు మనోడేమో ఇన్వే అటాక్ చేసేస్తాడు గొడవ కనీ స్టార్ట్ అయిపోతుంది గొడవ కనీ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఈయన వీళ్ళ నెల కొట్టేళ్ళు చంపేయాలని పంపిస్తూ ఉంటే ఈయన సీఎం సీఎంకి తెలిసిపోద్ది సీఎంకి తెలిసి వీళ్ళనికి ఫోన్ చేస్తాడు ఏ టాక్స్ట్రా చేస్తున్నావు అతను ఎమ్మెల్యే అతను రిజర్వ్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే నువ్వు అన్ని ఆఫీసులు నువ్వు నా దగ్గరికి రా ఇక్కడికి వచ్చి మాట్లాడదామంటే ఈయన వెళ్తాడండి ఎవరో ఫహద్ ఫజిల్ వెళ్తాడు సీఎం దగ్గరికి ఇలాగా సీఎం గారు మీరు నాకు ఎలాంటి చెప్పకండి ఇది మా సొంతతో ఒక సొంత గొడవ నేను ఇప్పటిదాకా పెంచుకున్న కుక్కాడు ఆ కుక్క నా మీద నన్నే తిరగబడి కరిసింది దాని సంగతి ఎడి తేలిచేస్తానంటాడు గట్టిది ఎడతాడండి సీఎం ఇంకా ఏ రోజుల్లో ఉన్నావు నువ్వు ఎప్పటికాలంలో ఉన్నారా ఇంకా నువ్వు నీ మీ తాత మీ తండ్రి పాడు చేశారు నిన్ను పెత్తందారులో ఆ వ్యవస్థ ఇంకా మీలో పడి ఎడుతుంది మళ్ళీ అలాంటివి కానీ చేసావు అంటే పార్టీలో ఉండవు అంటే ఎన్నర ఎవరుసైపోతాడు ఈ పార్టీ కాదు ఇంకో పార్టీ పార్టీ అన్న మారిపోతాను కానీ మా తాత ముత్తాతల కాలం నుంచి వచ్చిన దీన్ని మాత్రం ఈ అహంకారాన్ని నేను వదలను అని చెప్పి పార్టీ మారిపోతాడు పార్టీ మారిపోతే అప్పటి నుంచి వీళ్ళిద్దరిలో ఉన్న ధైర్యం మనకు చూపిస్తాడండి సినిమాలో అసలు అద్భుతమైన సినిమా ఇది ఎందుకు చూడాలి ఇది అంటే అసలు ఒకవేళ ఓసీ కులాల్లో ఉన్నవాళ్ళు కింద కులాల మీద ఎంత ప్రేమ చూపించాలి కింద కులాల్లో ఉన్నవాళ్ళు ఎలాంటి ఆత్మగౌరవంతో బతకాలి ఆత్మగౌరవంతో బతకాలి కదా ఈ క్రమంలోనే ఇతనికి బాగా ఈ గోట్ అయిపోయింది కదా వేరే పార్టీలో చేరిపోడు ఎలా గెలుస్తాడు చూస్తాను మా నియోజకవర్గంలో నేను పెత్తందారుణి వాళ్ళు ఎలా గెలుస్తారు ఎలా గెలవనిస్తాను చూస్తానని చెప్పి అక్కడి నుంచి మొత్తం ఇతను ఎఫర్ట్స్ అన్నీ దాని మీద పెడతాడు ఎఫర్ట్స్ అన్నీ పెట్టినా కూడా గెలిచేస్తాడు ఈయన ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఆ గెలవడానికి ఆ చూపించటం వీళ్ళు పడే కష్టాలు ఇవన్నీ అస్సలు చాలా రియలిస్టిక్గా ఉంటాయండి ఎందుకు చూడాలి ఇది అంటే ఇప్పుడు జరుగుతున్న అన్యాయం ఇది ఈ రాష్ట్రంలోనే కదా ఈ దేశం మొత్తంలోనే జరుగుతున్న అన్యాయం ఇది చివరి క్లైమాక్స్ మాత్రం ఈ సీఎం గారు చెప్తారు ఈ స్పీకర్ చేస్తారు అదే హైలైట్ ఆ సినిమాకి గూస్ బాంప్స్ వచ్చేస్తాయి అప్పుడే నేను మొన్న వరకు చెప్పినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం ఎస్సీలు స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టేశారు ఇక్కడ అసెంబ్లీలో అక్కడ పార్లమెంట్లో కూడా అయితే ఈ సినిమాలో అసెంబ్లీ దాకా చూపించారు కానీ చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్లో కూడా కూర్చోబెట్టారు అంటే ఆయన కొన్ని దశాబ్దాల క్రితమే ఎస్సీలకు ఎలాంటి గౌరవం ఇవ్వాలి గౌరవప్రదంగా వాళ్ళని ఎలా చూసుకోవాలి అనేది చంద్రబాబు నాయుడు గారికి ఒక విజన్ ఉంది కానీ ఇప్పుడు ఈ దరిద్రమైన పరిపాలన నారాయణ స్వామి ఇప్పుడు ఇంకా చేతులు కట్టుకుని నిలబడతాడు డిప్యూటీ సీఎం ఆఫ్టర్ ఆల్ ఒక పెత్తిరెడ్డి దగ్గర ఈ సిస్టమ్ మారాలండి సిస్టమ్ మారాలంటే ఇప్పుడు ఇలాంటి సినిమా సినిమా కాదు ఇది మన బ్రతుకులు మన జీవితాలు ఈ రాష్ట్ర రాజకీయాలు మనకి కళ్ళకి అద్దం పట్టినట్టు చూపించాడు ఉదయనిధి స్టాలిన్ మరి అలాంటివి చూసినప్పుడన్నా అవును కదా కరెక్టే కదా ఇది చూడాలి ఫస్ట్ మనం ఎందుకంటే మనం సమరసింహారెడ్డి అని బాలబాబు సినిమా తీసాడు అనుకోండి చూద్దాం అది కూడా వేరే నరసింహనాయుడు అని తీసాడు అనుకోండి అది చూద్దాం ఇంద్ర సేనారెడ్డి ఆయన్ని చూద్దాం అన్ని సినిమాలు చూద్దాం దాంతోపాటు ఇలాంటి సినిమా కూడా చూడాలి ఎందుకు చూడాలి ఇప్పుడు ఈ సినిమా ఆయన అంత కష్టపడి అంత ధైర్యం చేసి తీశాడు ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తి ఆయన బీసీ కులానికి ముఖ్యమంత్రిగా ఉంటూనే బీసీ కులం నుంచి తన రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తంలో ఈ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఎమ్మెల్యేలకి గుర్తింపు ఎవాలను మెసేజ్ ఇచ్చాడు ఆయన మరి కనీసం ఏదైతే బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వీళ్ళు ఉన్నారో కనీసం అలాంటి సినిమాని చూసి బా ఎంత బాగా తీసాడని ఒక మాట అనకపోతే చచ్చే ఇలాంటివి తీసినా బానిసలెళ్ళు వాళ్ళ గురించి మనం మాట్లాడినా ఆ సినిమా చూడడానికి అది కూడా భయం వేళ్ళకి కాబట్టి ఎందుకు లేదని చెప్పాలి వదిలేస్తారు కదా వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ పోద్దు కదా అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి కదా జై భీమా ఒక సినిమా వచ్చిందండి ఆ సినిమాలో యాక్చువల్గా ఒక కేసు అంతే ఎవరో చంద్రు అనే ఒక ఒక జడ్జిని హైలైట్ చేయాలనుకున్నారో జేబి టైటిల్ పెట్టేశారు మొత్తం దేశం అంతా వైరల్ అయిపోయింది అంతకన్నా గొప్ప సినిమా ఇది అంతకన్నా గొప్ప కథ ఇది జరుగుతున్న దారుణం ఇది కానీ మరి దీని గురించి ఎందుకు ఎందుకంత వైరల్ చేయలేదు అంటే ఇక్కడ ఇలాంటి ఏమైనా వాస్తవాలు చెప్తే కనీసం ఈ సినిమాకి థియేటర్లు కూడా ఇవ్వలేదండి తెలుసా మీకు థియేటర్లు కూడా ఇవ్వలేదట మరి ఇదే బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఇదే చైతన్యవంతులైన ఓసీల్లో ఉన్నవాళ్ళు కానీ మరి వాళ్ళు చూడపోతే సినిమాలు మీతో సినిమాలు ఆడతాయా ఇలా ఇప్పుడు ఇంత కష్టపడుతున్న వాళ్ళని కూడా తొక్కేసే పరిస్థితి కనీసం మనం వాళ్ళకి అండగా నిలబడపోతే వాళ్ళని అప్రిషియేట్ చేయకపోతే ఇక మనం కూడా చేయకపోతే ఇంక ఎవరు చేస్తారా నాకు బాధ అనిపిస్తుందండి సినిమాలు అందరూ కూడా అసలు ఎక్సలెంట్గా యాక్ట్ చేశారు ఈ సినిమాలో చూడండి అండి ఈ సినిమా ఏమీ తెలుగు సినిమా కాదు ఇదేమో రాజకీయం కోసం చెప్పట్లేదు నేను జరుగుతున్న అన్యాయం గురించి తెలుసుకోవాలి అలాంటి సినిమా ఇట్టే నెట్ఫ్లిక్స్లో ఉంది మీరేం థియేటర్కి వెళ్ళి టికెట్ కొనుక్కుని కూడా చూడక్కర్లే ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది ఇంకా ఏదో చోటామోటా వెబ్సైట్లు అన్నిటిలో కూడా దొరుకుతుంది మీకు సార్ చూడండి చూసి అప్రిషియేట్ చేయండి థ్యాంక్ యూ ఉదయనిధి స్టాలిన్ అని ఒక ఒక పోస్ట్ పెట్టండి లేదా ఒక రెండు రోజుల్లో మూడు రోజుల్లో ఆయన ఫోటోని మీ ప్రొఫైల్ పిక్గా పెట్టుకోండి నేను పెట్టుకుంటాను ఇప్పుడే లైవ్ అయిపోయిన వెంటనే రాజేశ్వరి పిల్ల నేను ఆ అకౌంట్కి ఖచ్చితంగా నేను ఉదయనిధి స్టాలిన్దే ప్రొఫైల్ పిక్ పెట్టుకుంటాను అవకాశం ప్రతి ఒక్కరు నా మాట మీద విలువ ఉన్న వాళ్ళు ముందు సినిమా చూడండి అది బాగుంది అనిపిస్తేనే అది చేయండి మీరు ఓకే థియేటర్లు ఇవ్వలేదట అంటే సినిమా ఒకవేళ అది కలెక్షన్లు రావనో లేకపోతే మరోటో ఏ వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి ఇదేదో కులం ఫీలింగ్తోనూ థియేటర్లు ఇవ్వలేదని నేను కన్ఫర్మ్ చేయలేను కానీ కానీ ఇవ్వాలి కదండి అలాంటి సినిమాలకి కన్యాశుల్కం లేకపోతే అదేంటది రిక్షా ఒరే రిక్షా ఎలాంటి సినిమాలు వసే రావులమ్మా మరి అవి కూడా థియేటర్లు ఇవ్వకపోతే అవి హిట్ అవ్వు ఆటలుగా ఆ టైంలో దాసనారాయణరావు గారు లాంటి పెద్ద లెజెండరీ డైరెక్టర్ డైరెక్ట్ చేశాడు కాబట్టి దాని థియేటర్లు దొరికాయి ఆ కథ కష్టం ప్రజలందరికీ తెలిసింది కదా మరి ఇక్కడ ఇప్పుడు ఇవ్వకపోతే ఎలా కుదురుతుందండి గతంలో చరణం గచ్చాము ఈ సినిమాకి కూడా అలాగే థియేటర్లు ఇవ్వలేదు థియేటర్లు ఇవ్వడం ఎందుకు ఇప్పుడు థియేటర్లు ఎందుకు ఇవ్వాలి ఎవరు చూడరు సినిమా ఒకవేళ థియేటర్లో వేసినా మన ఏదైనా పందులు కూడా అదేట ఇప్పుడు మనం ఎన్ఫీల్డ్లో తిరుగుతున్నాం కదా ఇప్పుడు మనం షట్లకు ఎట్లా వేసుకుంటున్నాం కదా పందులు ఈడే బిల్డప్ ఇచ్చేస్తారా ముందు ఏలా బిల్డప్ ఇచ్చి ఎలా సినిమాకి వెళ్ళకపోతే మరి థియేటర్ వాళ్ళకి నష్టం వస్తున్నా ఎందుకేస్తారు కనీసం ఓటీటీలో అన్న దాన్ని చూసి అది సక్సెస్ అయ్యింది దానికి ఒక మంచి పేరు వచ్చింది అనుకో రేపు పొద్దున్న ఎలాంటి సినిమా ఏదైనా వస్తే అరే ఒక ఒక సీఎం ఒక మంత్రి గారు ఇంత ధైర్యంగా ఎస్సీల కోసం వాళ్ళు వచ్చి మాట్లాడే వాళ్ళ వాళ్ళ కష్టాల గురించి మాట్లాడితే ఆ సినిమా చూడడానికి కూడా మనకి ఖాళీ లేకపోతే ఎలాగండి ఇప్పుడుదా తెలిసి ఉండదు చాలామందికి ఇప్పుడు చెప్తున్నాను కాబట్టి దయచేసి అందరూ ఆ సినిమా చూడండి ఆ సినిమా చూసిన తర్వాత వీలైతే నాకు మెసేజ్ పెట్టండి అన్న సినిమా చూశానండి నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను నైన్ ఫైవ్ జీరో టూ డబల్ జీరో వన్ త్రీ టూ సిక్స్కి థ్యాంక్ యూ సార్ స్టాలిన్ గారు అలాగే ఉదయనిధి స్టాలిన్ గారు మీ తండ్రి కొడుకులందరికీ కూడా మహాసేన్ మీడియా నుంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్ జై భీమ్ జై భారత్ జై జై మహాసేన్